నమస్కారం వెల్కమ్ టు 1 టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం తెలంగాణలో ప్రత్యేక పారా మిలిటరీ బలగాల ర్యాలీ శాంతియుత వాతావరణంలో ఎన్నికల్లో పాల్గొనాలంటూ సిఐ లక్ష్మీబాబు పిలుపు ఎన్టీఆర్ జిల్లాలో బీఎస్పీ పార్టీ సమావేశం పార్టీని బలోపేతం చేయాలంటూ కార్యకర్తలకు అధినేత పిలుపు కొత్తగూడెంలో నవంబర్ 5న కేసీఆర్ బహిరంగ సభ ఏర్పాట్లను పర్యవేక్షించిన ఎమ్మెల్యే వనామా వెంకటేశ్వరరావు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ప్రజలు శాంతియుత వాతావరణంలో ఎన్నికల్లో పాల్గొనాలని పిలుపునిస్తూ ప్రజలకు మేమున్నామంటూ రామాయంపేట సీఐ లక్ష్మీబాబు ఆధ్వర్యంలో ప్రత్యేక పారా మిలిటరీ బలగాలు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించాయి 70 మంది సిబ్బంది గ్రామంలో ఆయుధాలు ధరించి ర్యాలీ నిర్వహించారు ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురికాకుండా ఎన్నికల్లో పాల్గొనాలని తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రజలకు సూచించారు शांति बनाए रखने के लिए और यहाँ पे जो है हमेशा खुशी का माहौल रहे और जो है यहाँ पे हमेशा जो है भाईचारा बनाए रहे इसीलिए जो आज हमने यहाँ पे फ्लैग मार्च किया है जो भी पुलिस को मदद करेगी हम तुरंत यहाँ पे पहुँच जाएंगे और पुलिस की सहायता के लिए हम सदैव तत्पर रहे और पुलिस की सहायता हमेशा करने के लिए एनी टाइम तैयार है हम लोग अभी वैसे तो 80 लोग हैं लेकिन फ्लैग मार्च में 70 लोग आए हैं नाम क्या मेरा नाम इंस्पेक्टर शेख अहमद 99 बेटा डेल्टा कंपनी ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణంలో బీఎస్పీ నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పార్టీ నాయకుడు వందన కుమార్ మాట్లాడుతూ నిన్న జరిగిన బహుజన సమాజ్ పార్టీ బహిరంగ సభను జయప్రదం చేసిన ప్రజలకు నాయకులకు అభినందనలు తెలియజేశారు రాబోయే రోజుల్లో పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలో త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు గ్రామాలలో పార్టీ ప్రతిష్టకు సమగ్రమైన నిర్ణయం తీసుకుంటామని యువతీ యువకుల్లో పార్టీపై అవగాహన కల్పించి పార్టీ గెలిపే ధ్యేయంగా నాయకులందరితో కలిసి పనిచేస్తామని వందన కుమార్ తెలిపారు ఇంత ఇంతటితో ఆగదు మా టార్గెట్ గాని మా లక్ష్యం గాని చాలా సుదూరమైనటువంటిది ఈ బహుజన సమాజ పార్టీని తిరువూరు నియోజకవర్గంలో మరింతగా ముందుకు తీసుకెళ్లడం కోసం మేము అందరికంటే భిన్నంగా ఒక కార్యాచరణ రూపొందించుకుంటున్నాము భవిష్యత్తులో ఈ తిరువూరు నియోజకవర్గంలో బహుజన సమాజ పార్టీ అనేది ప్రతి ఒక్కరికి తెలిసి ప్రతి ఒక్కరూ ఈ సమాజంలో బహుజన సమాజ పార్టీ యొక్క ఆవశ్యకత దాని యొక్క అవసరం గుర్తించాలనే ఉద్దేశంతో మేము కార్యాచరణ రూపొందించుకుంటున్నాము ఈ పార్టీని మరింత ఉన్నతంగా త్వరలోనే తీర్చిదిద్దడం కోసం మేము ప్రస్తుతానికి వచ్చే నెల నవంబర్ 5వ తేదీన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వస్తున్న నేపథ్యంలో భారీ బహిరంగ సభ ఏర్పాట్ల కోసం కొత్తగూడెంలోని ప్రకాశం మైదానాన్ని ప్రగతి మైదానాన్ని ఎమ్మెల్యే వనామా వెంకటేశ్వరరావు రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర పరిశీలించారు అనంతరం మైదానంలో క్రికెట్ వాలీబాల్ ఆడుకుంటున్న పిల్లలతో సరదాగా ఎంపీ వద్దిరాజు ఎమ్మెల్యే వనామా ఆటలాడారు ఈ సందర్భంగా ఎంపీ వద్దిరాజు మాట్లాడుతూ కొత్తగూడెం నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి వనామా వెంకటేశ్వరరావును గెలిపించుకునేందుకు సీఎం కేసీఆర్ కొత్తగూడెం వస్తున్న సందర్భంగా 75,000 మందితో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని తెలిపారు
సెప్టెంబర్ 5వ తారీఖున మన ప్రీతమ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కొత్తగూడెం పర్యటన ఇస్తున్నారు. ఎలక్షన్లో మద్దతు తెలపడానికి కొత్తగూడెం వస్తున్నారు. దానికి ప్రకాశం స్టేడియం అక్కడ మీటింగ్ అని ఇది ఈ ప్రాంతంలో మరి ఏర్పాటు చేసేటువంటి నేను గౌరవనీయ రవిచంద్ర ఎంపీ గారు కూడా వచ్చారు చెప్పి వచ్చారు. ఎన్ని చూసినా సేమ్ దృష్టి తీసేది ఆయన ఎక్కడ ప్రయత్నిస్తే తన పరంగా చేస్తారు. 5వ తారీఖు 5 నవంబర్ నాడు గౌరవనీయ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కొత్తగూడెం ఈ నియోజకవర్గానికి అన్న వనమ వెంకటేశ్వరరావు గారిని గెలిపించడానికి మేమందరం కష్టపడుతూ సపోర్ట్ చేస్తున్నటువంటి కేసీఆర్ గారికి ప్రమాణమైన మీటింగ్ దాదాపు ఒక 75,000-90,000 మందికి ప్లాన్ చేసుకున్నాం. గ్రౌండ్ అంతా సిద్ధం చేసుకున్నాం. ఇక్కడ నుంచి హెలిప్యాడ్ బాగుంటుందని ఇక రెండు గ్రౌండ్ తనిఖీ చేయడం జరిగింది. ఇవి మా గ్రౌండ్స్ అండ్ స్టేజెస్ మేనేజ్మెంట్ వేసే వాళ్ళకి చూపించేసి వాళ్ళు ఎక్కడ ఏది పెట్టుకుంటే దానికి సపోర్ట్ ఇచ్చే విధంగా మేమిద్దరం చూసి ప్లేసులు నిర్ధారణ చేయడం జరిగింది. 5వ నవంబర్ నాడు బ్రహ్మాండంగా జరిగే సభను జయప్రదం చేయాలని చెప్పేసి అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఎన్నికల కమిషన్ ఉత్తర్వుల మేరకు జిల్లా ఎస్పీగా సన్ప్రీత్ సింగ్ బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన ఎస్పీ జగిత్యాల జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో జిల్లా యొక్క స్థితిగతులను గురించి, ఎన్నికల నిర్వహణలో తీసుకోవాల్సిన చర్యల గురించి అధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ సూచించిన మార్గదర్శకాల ప్రకారం జిల్లాలో స్వేచ్ఛగా ప్రజలు ఓటు హక్కును వినియోగించుకునే విధంగా ఎన్నికలు నిర్వహిస్తామని ఎస్పీ తెలిపారు. జిల్లాలో మహిళా భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తామని, నేరాల నియంత్రణ కోసం కట్టుదిట్టమైన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. కొంచెం మాకు టైం ఇవ్వండి, సో దట్ విల్ వెరిఫై. సో వెరిఫై చేసినాక వాట్ ఎవర్ ఇస్ దేర్ విల్ లెట్ యు నో. ఓకే, బట్ ఒకటి రిక్వెస్ట్ ఉంది, విదౌట్ ప్రాపర్ వెరిఫికేషన్ దయచేసి ప్లీజ్ మీడియాలో అట్లా పెట్టకండి దట్ అక్కడ అట్లా జరుగుతుంది అట్లా జరుగుతుంది. యూ కెన్ వెయిట్ ఫర్ ఏ కన్ఫర్మేషన్ ఫ్రమ్ ద డిపార్ట్మెంట్, ఫ్రమ్ మై సెల్ఫ్ ఆర్ ఫ్రమ్ ద పిఆర్ఓ, ఫ్రమ్ ఎనీ ఛానల్ ఆర్ ఫ్రమ్ కన్సర్న్డ్ ఇన్స్పెక్టర్ కానీ డిఎస్పీ కానీ. ఓకే, కన్సర్న్డ్ ప్రాపర్ వెరిఫికేషన్ అయిన తర్వాత అప్పుడు యూ కెన్ పోస్ట్. దెన్ దీంతో పాటుగా ఎలక్షన్స్తో పాటుగానే మహిళా భద్రత కూడా మాది ముఖ్య లక్ష్యం ఇక్కడ ఉంటుంది. అట్లాగే సైబర్ క్రైమ్స్ గురించి కూడా చాలా, దాని మీద కూడా చాలా ఫోకస్ పెడతాం. ఇవన్నీ మెయిన్ మెయిన్ విషయాలు కాకుండా జనరల్గా లా అండ్ ఆర్డర్ కానీ ట్రాఫిక్ సంబంధించి కానీ అన్నీ కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ ఎనీ సార్ట్ ఆఫ్ ఇష్యూస్ ఉంటే ప్రజలకి మళ్ళీ అదే విన్నపం ఉంది, దయచేసి ప్లీజ్ అప్రోచ్ అస్. జగిత్యాల పట్టణంలోని తులసీనగర్లో 25వ వార్డు 4వ రోజు నానాబియ్యం బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ బోగా శ్రావణి ముఖ్య అతిథిగా పాల్గొని మహిళలతో బతుకమ్మ ఆడారు. ఈ కార్యక్రమంలో స్థానిక వార్డు మహిళలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తెలంగాణ ప్రజల అతిపెద్ద పండగ. ఆడపడుచులందరూ ఎంతో ముచ్చటగా సంబరంగా జరుపుకునేటటువంటి పండగ. అదేవిధంగా పెళ్లి చేసుకుని ఆడపిల్లలు ఎక్కడెక్కడికి పోతూ ఉంటారు, వాళ్ళందరూ కూడా పుట్టింటికి చేరి ఎంతో సంతోషంగా తల్లిదండ్రులతో అక్క చెల్లెలతో తోబుట్టువులతో జరుపుకునేటటువంటి అతిపెద్ద పండగ బతుకమ్మ పండగ. మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబిస్తూ ఆనాటి మన జీవన స్థితిగతులు, మన జీవన విధానాలు, మన ఆహార అలవాట్లు, మన వస్త్రధారణ అలవాట్లు అన్నింటినీ కూడా క్రోడీకరిస్తూ చెబుతూ పాడుతూ ఆడుతూ ఆడేటటువంటి మన బతుకమ్మ పండగ, మహిళలందరి సంబరం అతిపెద్ద బతుకమ్మ పండగ వచ్చింది మన తెలంగాణకి. మరి ఇవాళకి 4వ రోజు. ఈ రోజున ఆడబిడ్డలందరితో కలిసి జగిత్యాల పట్టణంలోని 25వ వార్డులో ఎంతో సంబురంగా ఆడంబరంగా బతుకమ్మ పండుగ వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరొక్కసారి జగిత్యాల పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. వేములవాడ మండలం అగ్రహారం గ్రామంలోని కరీంనగర్ డైలీ పార్లర్లోని స్వీట్లలో పురుగులు వచ్చాయంటూ మీడియా ముందు ఒక యువకుడు తన ఆవేదన వ్యక్తం చేశాడు. డైలీ పార్లర్ షాపు నుంచి స్వీట్లు తీసుకెళ్లాడని, తీరా అక్కడికి వెళ్లి చూడగా ఆ మిఠాయిల్లో వివిధ రకాల పురుగులు ఉండటంతో నిర్ఘాంతపోయానని తెలిపారు. పాడైన స్వీట్లు ఎందుకు అమ్ముతున్నారని యాజమాన్యాన్ని ప్రశ్నించగా నిర్లక్ష్యపు సమాధానం చెబుతున్నారని వాపోయాడు. దీనిపై ఫుడ్ ఇన్స్పెక్టర్ అధికారికి కూడా కంప్లైంట్ చేసినట్టు తెలిపారు. సంకీర్త్ అగ్రహారంలో తెలంగాణ జిల్లా నాగరసీల జిల్లా తెలంగాణ. ఈ అగ్రహారంలో రైట్ ఫామ్ ఉందన్నా, నేను ప్రతిరోజు ఇక్కడ పాలు తీసుకుంటున్నా, లిబ్బిడ తీసుకుంటా, కొన్ని సుమారుగా నేను పుట్టివెళ్ళి ఇదే ఊళ్ళో అని ఈరోజు నా బిడ్డ అడగడంతో నేను కావాలి కళజాము తీసుకోవడానికి వచ్చాను. సుమారుగా 4 వరకు వచ్చాను, 5 ప్యాకెట్ తీసుకెళ్ళాను. తీసుకెళ్ళి ఇంటి చూసే వరకల్లా ఈ విధంగా తోకపూడలు వచ్చాయండి. బిడ్డ తీసుకొచ్చి ఇట్లా కమ్మలు ఇవ్వగలను. దానికి ఏమన్నారు? వాళ్ళ సార్తో మా ప్రొడక్షన్ మేనేజ్మెంట్ కాల్ చేసినారు సార్. ప్రొడక్షన్ మేనేజ్మెంట్ కాల్ చేశారు. వాళ్ళు వచ్చేసి సార్ ఇచ్చేసి రిప్రజెంట్ చేద్దాం సార్, డబ్బులు సరమంటుంది సార్, డబ్బుల కోసం కాదు ఇచ్చింది, 20 రూపాయలు సంపాదించుకోరేనా, పిల్లల కోసం దీన్ని తీసుకున్న పిల్లల కోసం కన్నా. ఇప్పుడు నాకు ఇట్లా జరిగింది, పిల్ల ఇంకా వేరే పిల్లలకి దొరికితే విధంగా రేపు వాళ్ళ పిల్లలకి ఏమైనా అయితే ఏందని మీరు అడగలేదు? అదే అడిగిన సార్, అదే మాట్రిగినా ఓకేనా, ఇప్పుడు నా బిడ్డ అనుకున్నారు అదే ప్లేస్ నీకు మనం ఇట్లా వేస్తావా అన్నా చూస్తాం. మలక్పేట ముసారంబాగ్ బాల్ దమ్మ బస్తీలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. 2 రోజుల క్రితం వేరే మతస్థులు బతుకమ్మ సంబరాల్లో పాల్గొంటున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మలక్పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ముసారం బాల్బాగ్ దమ్మ బస్తీలో బతుకమ్మ ఆడుతున్న మహిళలను బూతులు తిట్టుకుంటూ బతుకమ్మపై నీళ్లు పోయటం, బతుకమ్మ వేడుకలు చేయకుండా చేశారంటూ బస్తీ ప్రజలు మలక్పేట బీజేపీ నాయకులు కొత్తకాపు రవీందర్ రెడ్డి, బొక్క మత్స్యధన్ రెడ్డి, లింగల హరిగౌడ్, నవీన్ భండారి, నవీన్ హిందూ సంఘాలు, కరాటే కళ్యాణి, చీకోటి ప్రవీణ్ సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళన చేపట్టారు. దానమ్మ నగర్లో బాల దానమ్మ బస్తీ మరి ముసరంబాగ్ లిమిట్స్ లో ఉన్న ఈ బస్తీలో బతుకమ్మ ప్రపంచం మొత్తం బతుకమ్మ ఆడుతున్నారు. ఇలా ప్రపంచ దేశాలన్నీ బతుకమ్మ వైపు చూస్తున్నాయి. ఒక నేషనల్ పండుగ లెవెల్లో పోతుంది మన రాష్ట్ర పండుగ. మరి అలా ఇక్కడ మా సోదరులందరూ కూడా బస్తీలో బతుకమ్మ ఆడుతుంటే మరి వేరే మతానికి చెందిన కొందరు వచ్చి బతుకమ్మలపై నీళ్లు చల్లి మరి మన మనోభావాల్ని కించపరచడం జరిగింది. మరి దీనికి పూర్తిగా మేము నిరసిస్తూ ఇలా బీజేపీ పార్టీ తరఫున మరి కరాటే కళ్యాణి గారు, మరి మా అన్న రవీందర్ గారు, లోకల్ కార్పొరేటర్ గారు, మరి వానరసేన మరి ఒక ముఖ్య పాత్ర హిందూ సంక్షేమానికి వానరసేన రామరెడ్డి గారు, మాధవరెడ్డి గారు అందరు కూడా రావడం జరిగింది. మరి వేరే హిందూ సోదరులందరూ వచ్చినారు. మరి పోలీసు వాళ్ళు ఏం యాక్షన్ తీసుకోవడం జరిగింది అనేది ఒకటి గట్టిగా అడగడం జరిగింది. మరి సిఐ గారు రావడం జరిగింది. మరి సిఐ గారు ఇలా మేము అరెస్ట్ చేసే వరకు మేము ఇంటి నుంచి కదలము, ఇక్కడ బతుకమ్మ ఆడి చూపించారు. మరి మా సోదరులంతా మరి సోదరి మనులందరూ కూడా బతుకమ్మ ఆడి చూపించారు వాళ్ళ ఇంటి ముందర.
మరి ఎవరు నీళ్లు పోస్తాడా ఏం చేస్తాడో మరి ఎంత దమ్ముందా ఎంత ధైర్యం ఉందా మరి హిందువులపై ఎందుకు దాడికి పాల్పడుతున్నారు మరి మేము ప్రశాంతంగా మా పండుగ మేము చేసుకుంటూ సంతోషంగా మేము హ్యాపీగా ఉంటే వీళ్ళు వచ్చి నీళ్లు పోయడం అంటే హిందువులు అంటే చులకన భావం ఏర్పడింది భారత్ మాతకి జై ఈ రోజు తెలంగాణ ఆత్మగౌరవం అని ఆ పండుగలు ఈ పండుగలు అన్ని చెప్తూ మన రాష్ట్ర పండగని బతుకమ్మని కేసీఆర్ గారి కుమార్తె స్వయంగా వెళ్లి బతుకమ్మ ఉయ్యాలో అని ఆడుతుందామె కానీ ఇక్కడ ఈ తెలంగాణలోనే ఒక గల్లీలో ముజారాంబాగ్ లో రెండు రోజుల క్రిందట ఒక క్రిస్టియన్ పాస్టర్ ఇంటి ముందు హిందువులకి బతుకమ్మ ఆడుకునే స్వేచ్ఛ లేదు అంటే రజాకార్లు ప్రభుత్వంలో ఏం జరిగిందో అలాగే వాళ్ళకి కొమ్ము కాస్తున్న ఈ ప్రభుత్వం వైపు నుంచి ఈ రోజు వీళ్ళకి ఏ విధంగానూ లబ్ధి లేకపోగా అనేక విధాలుగా ఇక్కడ వాళ్ళది ఆడిందాట పాడింది పాట అవుతుందని బస్తీ వాసులు చెప్తున్నారు. బద్వేలు పట్టణంలో వీరభద్ర స్వామి దేవస్థానంలో శరణ్ నవరాత్రుల మహోత్సవ కార్యక్రమాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మూడవ రోజు తెల్లవారుజామున మూల విరాట్కు అభిషేకం మంగళహారతులు ఇచ్చారు. అనంతరం రాత్రి రాజరాజేశ్వరి దేవి అలంకరణలో అమ్మవారి భక్తులకు దర్శనం ఇవ్వడం జరిగింది. ఉభయదాతలు వారి వారి కుటుంబ సభ్యులతో అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు. అనంతరం వీరభద్రస్వామి గుడి మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. కడప జిల్లా బద్వేల్ దసరా ఉత్సవాలలో భాగంగా శ్రీ మహాలక్ష్మీదేవి ఆలయంలో ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో మహాలక్ష్మీదేవి అమ్మవారికి మూల విరాట్కు పంచామృతాభిషేకం ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంకాలం శ్రీ గజలక్ష్మీదేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. పగలు ఉభయదాతలు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అన్నమయ్య జిల్లాలోని గండి క్షేత్రంలో అభయ ఆంజనేయ స్వామికి అంగరంగ వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నామని ఆలయ కార్యనిర్వహణ అధికారి పూజారి రాజు తెలిపారు. ఈ ఉత్సవాలలో పాల్గొనే భక్తుల కోసం అన్ని వస్తువులు కల్పించామని, ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం కూడా కల్పించామని, ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకుని వారి కోరికలు తీర్చుకోవాలని తెలిపారు. అంతేకాక సంతానం లేకపోవడం, మతిస్థిమితం లేకపోవడం, గాలిపీడిత బాధితుల కోసం ఇక్కడ పూజలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కనుక భక్తులందరూ వచ్చి పాపాగ్ని నదిలో స్నానమాచరించి మీ సమస్యలకు పరిష్కారం చేసుకోవాలని ఆయన తెలిపారు. భక్తులు దర్శనం అయిపోతానే ఉచిత భోజనం టోకన్ ఇస్తున్నారు. గురులో భక్తులు ఒక్కరు కూడా ఉచిత భోజనం టోకన్ తీసుకుని దేవస్థానం వారి నిత్యన దానంలో భోజనం చేసి వెళ్ళవలసిందిగా భక్తులు విజ్ఞప్తి. భక్తులు ప్రతి ఒక్కరు కూడా వచ్చి దేవస్థాన వారి నిత్యన దానంలో భోజనం చేసి వెళ్ళవలసిందిగా భక్తులకు విజ్ఞప్తి. భక్తులు ప్రతి ఒక్కరు కూడా
మీకు కావాల్సింది అడుగు పెట్టించుకోండి, నిదానంగా ఫోన్ చేయండి, తృప్తిగా ఫోన్ చేయండి, ఒకసారి కూడా రెండు మూడు సార్లు పెట్టించుకోండి. అనవసరంగా అన్నం కానీ కూరలు కానీ ఎక్కువ పెట్టించుకొని దయవచ్చు బయట పారేయకండి. ఎవరు మీరు తినే దానికి అన్నం అన్నాలు కూరలు పెట్టించుకోండి. భక్తులు ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ వన్ టీవీ న్యూస్. ప్రతి క్షణం ప్రజల పక్షం.